ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఇందటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 20వ తేదీ గురువారం మధ్య ఆంజనేయ స్వామి దర్శనానికి రానున్న మెగా ఫ్యామిలీ యూత్ హీరో వరుణ తేజ్. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం ఎంపీయూపీ పాఠశాలకు 12,000 రూపాయలు విలువ చేసే ప్రింటర్ మరియు స్కానర్ను అమలు చేసిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సభ్యులు. విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ కలెక్టరేట్కు భారీగా తరలి వెళ్లిన జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం మండలాల విశ్వబ్రాహ్మణులు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నేత వెసంపల్లి సిద్ధు మాదిగ నాయకత్వంలో జంగారెడ్డిగూడెం మండల కమిటీ ముఖ్య నేతలతో భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిలర్ మెంబర్కు మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు వింతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిలర్ మెంబర్ అర్జున మురళి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అధినాయకత్వం కట్టుబడి ఉందని, నవంబర్ 27న మాదిగల ధర్మయుద్ధం సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్స్ మీటింగ్ సందర్భంగా వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. 1996 తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు పార్టీ కట్టుబడి ఉందని బంగారు లక్ష్మణ్ చెప్పిన విషయాన్ని సైతం గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత వెసంపల్లి సిద్ధు మాదిగ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చిందని, వెంకయ్యనాయుడు గతంలోనే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఎస్సీ వర్గీకరణకు చిట్ట చివర ఉన్న అన్ని కులాలకు న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కొత్తూరు సిద్ధయ్య మాదిగ, నాగులగూడు ఎంఆర్పీఎస్ జాయింట్ సెక్రటరీ కంకిపాటి చిరంజీవి, కంకిపాటి రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన 100 మంది విద్యార్థులకు ఒకే వేదికగా నిర్వహించిన పురస్కార కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం శ్రీ విద్యానికేతన సంస్థలకు చెందిన విద్యార్థులు కె మోక్షహర్షిత డ్రాయింగ్ కాంపిటీషన్లోను, పి కౌశిక్ డాన్స్ కాంపిటీషన్లోను ఎంపికై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినట్లు శ్రీ విద్యానికేతన విద్యా సంస్థల కరస్పాండెంట్ సింహాద్రి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 16వ తేదీన తిరుమల తిరుపతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శతబాల పురస్కారం వారు సాధించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం శ్రీ విద్యానికేతన విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ సింహాద్రి కిషోర్ కుమార్ విద్యార్థులను అభినందించారు. శతబాల పురస్కారానికి శ్రీ విద్యానికేతన విద్యా సంస్థలు పిల్లలు కె మోక్షహర్షిత, పి కౌశిక్ ఎంపికై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించడం మాకు ఆనందంగా ఉంది. అలాగే ముందు మా సంస్థ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ నిష్ణాతులుగా తయారు చేసే విధంగా శ్రీ విద్యానికేతన్ మేనేజ్మెంట్ ఇప్పుడు కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సిఇఓ కె రమేష్, అకాడమిక్ ఇన్ఛార్జ్ రాంబాబు, పిఆర్ఓ జగదీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులైన 100 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో స్టేట్ లెవెల్లో బాల పురస్కారాన్ని అవార్డులో ఈ సంవత్సరం శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు స్థానం దక్కించుకోవడం ఈ సంస్థ యొక్క ప్రతిష్టకు గర్వకారంగా భావిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే స్టూడెంట్స్లో 2 విద్యార్థులు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పోటీ పడి 6th క్లాస్ విద్యార్థిని కంభంపాటి మోక్షవర్షిత డ్రాయింగ్ విభాగంలోను, 3వ తరగతి విద్యార్థి పి కౌశిక్ బాబు డ్యాన్స్ విభాగంలోను రాష్ట్ర స్థాయిలోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు మొదటి నుండి కూడా ఒక ఎడ్యుకేషన్లోనే కాకుండా చిన్నతనం నుండి విద్యార్థులందరినీ కూడా వాళ్ళకి ఏ రంగంలో అభిరుచి ఉందో దాన్ని ప్యారలల్గా తయారు చేసే విధానంతో శ్రీ విద్యానికేతన్ మేము తయారు చేయడం జరుగుతుంది. మరి విద్యా సంవత్సరంలో ఇంకా ముందు కూడా ఈ విద్యార్థుల నుండి ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మా విద్యార్థుల్ని విభిన్నంగా వివిధ రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేయడానికి మా యొక్క స్టాఫ్ మెంబర్సు అట్లాగే మేనేజ్మెంట్ కూడా సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మరి అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్స్ అందరితో కూడా వివిధ పోటీ పరీక్షలకి అలాగే గేమ్స్, స్పోర్ట్స్ అలాగే స్టూడెంట్స్ యొక్క అభిరుచికి అనుగుణంగా ఉన్న ఏ కళలో అయినా ఎటువంటి ఆర్ట్ అయినా కూడా విద్యార్థులు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకువెళ్లే దిశగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ముందుకు అడుగు వేస్తున్న సందర్భంలో ముందు కూడా మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలని సాధించే విధంగా మా సంస్థ మేనేజ్మెంటు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా సహకారాలతో ముందుకు వెళ్తామని. అదేవిధంగా తిరుపతిలో వే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శతబాల సత్కార
కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలో జంగారెడ్డిగూడెం జోడాన్ ప్రైమరీ విద్యార్థిని కె వెన్నెల సత్యకుమారిని డ్యాన్స్ విభాగంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినట్లు ఆ విద్యా సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎంవీఎస్ స్వామి, సినీ పాటల రచయిత వేదవ్యాస, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వే ఫౌండేషన్ పైడి వెంకయ్య చేతుల మీదుగా ఈ అవార్డును చిన్నారికి అందించారని ఆ విద్యా సంస్థల నిర్వాహకులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో సోమవారం నాదేశం తెలుగు జాతీయ దినపత్రిక ప్రాంతీయ కార్యాలయాన్ని చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజాతకు నాదేశం జిల్లా బ్యూరో ఇన్ఛార్జి రాజేష్ పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సుజాత రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో పత్రికలు వారధిగా పనిచేస్తాయన్నారు. ఫోర్త్ ఎస్టేట్గా కీర్తింపబడే పత్రికా రంగం ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యల పరిష్కారానికి మార్గం చూపిందని ఆమె పేర్కొన్నారు. నాదేశం దినపత్రిక ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడంతో పాటు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి ప్రజలకు తెలిసేలా పనిచేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాదేశం సిబ్బంది దుర్గాప్రసాద్, జంగారెడ్డిగూడెం ఆర్సీ ఇన్ఛార్జి పుచ్చకాయల సునీల్ కుమార్, మండల రిపోర్టులు వందనపురమణ, గరువు బాబురావు, ముక్కు శ్రీనివాసరావు, శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, వార్డు కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిబండి రామలింగేశ్వరరావు, సర్పంచ్ గంటా రామారావు, టీడీపీ నాయకులు కొండాపత్తుల వెంకటాచలం, మోటేపల్లి సురేష్, దూబే దేవానంద ప్రసాద్, బొర్రా శ్రీనివాస్, కాసాని శ్రీనివాస్, సిహెచ్ ఆంజనేయులు, లంకా శ్రీనివాస్, డి రామారావు, కృపావరం, బేరిశెట్టి రాంబాబు, ముప్పినేని దుర్గాప్రసాద్, మారిశెట్టి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపునిచ్చిన చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం గ్రామం నుంచి మరియు మండలం నుండి, బుట్టాయిగూడెం మండలం నుండి భారీగా ఏలూరు కలెక్టరేట్ ఆఫీసుకు బుధవారం విశ్వబ్రాహ్మణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విశ్వబ్రాహ్మణులకు స్వయం ప్రతిపత్తి గల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిట్రోజు తాతాజీ, జంగారెడ్డిగూడెం మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ చైర్మన్ కొండపల్లి కేశబాబు, కొండపల్లి ప్రసాద్, స్వర్ణకార సంఘం తమిరి సత్యనారాయణ, ఎస్కేఎం జానీ, చలపాక భాస్కర్, పడగరాము, ఎం శేషు, దుర్గాభవాని కార్పెంటర్ సంఘం అధ్యక్షులు ఏర్ని సూరిబాబు, పెసరగంటి త్రిమూర్తులు, సోరవరపు సత్యనారాయణ, వేమవరపు రామబ్రహ్మం, తంగేళ్లపల్లి కృష్ణ, తమిరి వెంకట సత్యనారాయణ, నాగరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రజక సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంఘం గౌరవ అధ్యక్షులు మందపల్లి లక్ష్మయ్య అధ్యక్షుని ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంక్షేమ కమిటీ డైరెక్టర్ చాటపర్తి పోసిబాబు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలం, కొయ్యలగూడెం మండలం, కామవరపుకోట మండలం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్న రజక కుటుంబాలు తమ గ్రామాల్లో చెరువులు కానీ, దోబీఘాట్లు కానీ, బోర్లు కానీ లేకపోతే వెంటనే తెలియపరిస్తే కలెక్టర్ దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లి ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, గ్రామ గ్రామాన అవగాహన యాత్ర ద్వారా ప్రతి గ్రామం వస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి గౌరవప్రదమైన ఉపరాష్ట్రపతి పొందిన ముప్పారపు వెంకయ్య నాయుడికి ఈ సందర్భంగా జిల్లా రజక జన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ రజక సంఘ అధ్యక్షుడు కోనేటి చంటి, ఎర్ర అప్పారావు, మడకం అప్పారావు, పుట్నూరి వెంకటరమణ, మందపల్లి వెంకటరామయ్య, చాటపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చాటపర్తి పోసిబాబు, జిల్లా రజక సంక్షేమ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే జంగారెడ్డిగూడెం మండలం, కోయిలగూడెం మండలం, జీలిమిల్లి మండలం, బుటాయిగూడెం మండలం, కామర్కోట మండలం ఈ గ్రామాల్లో రజకుల చెరువులపై ముఖ్యంగా ఏ గ్రామాల్లో అయితే చెరువులు లేవో, ఏ గ్రామాల్లో అయితే దోబీఘాట్లు లేవో, ఏ గ్రామాల్లో అయితే బోర్లు లేవో ఈ సమస్యలు మాకు చెప్పవలసిందిగా కోరుచున్నామండి. మీరు మాకు చెప్పినట్లయితే మేము గవర్నమెంట్ పరంగా గౌరవనీయులైన కలెక్టర్ గారికి మేము సమర్పించి మీ సమస్యలు మేము తీర్చడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశంపై గ్రామ గ్రామాన అవగాహన యాత్ర మొదలెట్టామండి. ఈ అవగాహన యాత్ర కోసం మేము ప్రతి గ్రామం వస్తున్నాం. రజకులందరూ స్పందించి ఈ అవగాహన యాత్రను సక్సెస్ఫుల్ చేయాల్సిందని కోరుచున్నాము. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ జంగారెడ్డిగూడెం రానున్నారు. ఆ వివరాలు చూసే ముందు ఇప్పటికి వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాం సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు
అన్నీ ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. అత్యాధునిక వైద్య విధానాలతో సామాన్యులకు అందుబాటులో 100 పడకల సామర్థ్యంతో ప్రారంభించబడింది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మొట్టమొదటిసారిగా యూరాలజీ విభాగాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ నవీన్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కిడ్నీలో రాళ్లు, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం, మూత్రం సరిగ్గా రాకపోవటం, మూత్రం ఆపుకోలేకపోవటం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, కిడ్నీ సమస్యలకు చికిత్సలో జర్మన్ టెక్నాలజీ పరికరాలు మరియు ఆధునిక వైద్య ప్రమాణాలు. గైనకాలజిస్ట్ డాక్టర్ మురారి దేవిశ్రీ స్త్రీల సమస్యలు, ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణురాలు. నార్మల్ డెలివరీకు ప్రాధాన్యత, నొప్పి లేని కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఆపరేషన్లు మరియు సంతానం లేని వారికి IUA ల్యాబ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్. సౌకర్యవంతమైన స్పెషల్ రూమ్స్ మరియు షేరింగ్ రూమ్స్ కలిగి ఉన్న హాస్పిటల్. డాక్టర్ పి విజయ్ శంకర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. 24 గంటలు యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ సేవలు, అధునాతన సీఆమ్తో కూడిన ఆపరేషన్ థియేటర్లు గల హాస్పిటల్. బీపీ, షుగర్, మెదడు, ఫిట్స్, గుండె, ఊపిరితిత్తులు, పాముకాటు, పాయిజన్ మరియు అన్ని రకాల జ్వరాల కోసం జనరల్ ఫిజిషియన్ సేవలు లభించును. పూర్తి స్థాయిలో లాప్రోస్కోపిక్ యూనిట్ కలిగి ఉంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అపెండిక్స్, గాల్ బ్లేడర్, హెర్నియా, పైల్స్, ఫిస్టుల, అన్ని రకాల జనరల్ సర్జరీలు. అత్యాధునిక ల్యాబ్, ఫార్మసీ మరియు 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కలదు. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, CSI చర్చ్ ప్రక్కన, సొలస పెట్రోల్ బంక్ వెనుక, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 20వ తేదీ సినీ హీరో కొణిదెల వరుణతేజ్ జంగారెడ్డి మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దర్శనానికి రానున్నారు. ఈ సందర్భంగా మెగా యూత్ సభ్యులు మాట్లాడుతూ మెగా అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 20వ తేదీ ఉదయం రావికంపాడు సెంటర్ నుండి భారీ ర్యాలీతో వరుణతేజ్ని మధ్య ఆలయానికి తీసుకొస్తామని, ఆయనతో పాటు దిల్ రాజు కూడా వస్తున్నారని, ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కొణిదెల నాగేంద్రబాబు గారి తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రేపు మొట్టమొదటిసారిగా మన గురయగూడెంలో మధ్య ఆంజనేయస్వామి గుడికి రావడం జరుగుతుంది. బొరంపాలెం కామర్కోట అడ్డోటి కాడ నుంచి మనం భారీగా ర్యాలీతోటి ఆయన్ని ఘనస్వాగతం పలుకుతూ మధ్యగాడికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక పూజలతో రేపొద్దున ఆయన ఆహ్వానించడం జరుగుతుంది. ఇదంతా కూడా మన ఏరియా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు మన ప్రాంతంలో ఉన్న ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రేపు 8 గంటలకల్లా మన మధ్యగాడికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి దాతల సహకారం కూడా లభిస్తే నిర్మాణాత్మకమైన ఫలితాలు అందుతాయని, అందుకు ఏ పోలవరం MPUP పాఠశాల ప్రగతి నిదర్శనమని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ KLN ధనకుమార్ అన్నారు. రోటరీ జిల్లా 3020 2016-17 గవర్నర్ డాక్టర్ SVS రావు జిల్లా గ్రాంట్ నుండి ఏ పోలవరం పాఠశాలకు కేటాయించిన 12,000 రూపాయల విలువ గల ప్రింటర్ మరియు స్కానర్ను జంగారెడ్డి రోటరీ క్లబ్ పాఠశాలకు అందించే కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయుడు ఏమని శశికుమార్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనకుమార్ మాట్లాడుతూ గ్రామస్తులు ఐక్యతతో పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుని చూపిన ఆదర్శానికి రోటరీ తోడిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు చెల్లారి మాణిక్యాలరావు, జవ్వాజీ ఉమా వెంకటేష్, పూర్వ అధ్యక్షుడు వెలివేల పెద్దిరాజు, టీచి చైర్మన్ PV నాగమౌళి చేతుల మీదుగా, సర్పంచ్ నాదెళ్ల కృష్ణ, MPTC గణమణి శ్రీనివాసరావు, దాతలు దొరటి కాశీ విశ్వేశ్వరరావు, మారుమూడి రామారావు, కొడాలి జగన్మోహన్ రావులకు ప్రింటర్ మరియు స్కానర్ను అందజేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇస్తున్న శుభ సందర్భంలో మన MPTC గారు రారికి సంబంధించి 10,000 ఇస్తానడం చాలా సంతోషదాయకంగా ఉంది. హ్యాపీ స్కూల్స్లో మీ స్కూల్కి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా అసిస్టెంట్ గవర్నర్ గారు మీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. దాంట్లో భాగంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ గ్రామం వచ్చి ఈ స్కూల్లో చేయటానికి మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె శ్రీనివాసరావు, కె భానుప్రకాష్, ఏవి రామారావు, బుచ్చిరాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MPTC గన్నమని శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 10,000 రూపాయల విరాళాన్ని అందచేయనున్నట్లు ప్రకటించారు. తట్టు మరియు రుబెల్లా వ్యాక్సిన్పై రోటరీ పూర్వాధ్యక్షుడు వెలివేల పెద్దిరాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈరోజు ఎక్కడో
జంగారెడ్డి మండలంలో చివరి గ్రామమైనటువంటి అయ్యవారి పోలవరం గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని రోటరీ క్లబ్ తరఫున మన స్కూల్కి ఒక స్కానరు మరియు ప్రింటరు అందజేయడానికి వచ్చినటువంటి మన రోటరీ యాజమాన్యానికి ఏ పోలవరం గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడో మారుమూల గ్రామం అయినప్పటికీ ఈ గ్రామానికి ఈ రకంగా వచ్చి మనకి స్కానరు ప్రింటర్ అందజేయడానికి కృషి చేసినటువంటి మన ధనకుమార్ గారికి మరియు శశికుమార్ గారికి కొట్లగాడిగూడెం హెచ్ఎం గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ఏ పోలవరం గ్రామంలో స్కూలు అభివృద్ధి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించే ఉపాధ్యాయులకు ఏదైనా సరే ఏ చిన్న దాత ఏది ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమం లాగా ఏర్పాటు చేసి వాళ్ళని ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి మరికొంత సహాయాన్ని అందించేటట్టుగా ప్రేరేపించడానికి చేసే కృషి అది మరోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కానీ లేకపోతే వసతులు కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎందుకంటే మారుమూలలో గ్రామమైన ఏ పోలవరం, ఈ ఏ పోలవరానికి మౌలిక వస్తువులు అన్ని రకాలుగా కల్పించాలంటే ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో దాతలు ముందుకు వచ్చి చేయటం లేదా దాతల్ని ప్రేరేపించి మన పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు ప్రేరేపించి వారిని ఉత్తేజపరిచి మనకి కావాల్సిన వస్తువులను కల్పించుకోవటం అనేది గొప్ప విషయం. వారికి ఈ గ్రామం తరఫున ఎంతగానో రుణపడి ఉంటాం. ఉపాధ్యాయుల పాత్ర ఉపాధ్యాయులు పోషిస్తున్నారు, నాయకుల పాత్ర నాయకులు, దాతల పాత్ర దాతలు పోషిస్తున్నప్పుడు మీరు చదువుకోవడానికి ఆటంకం లేకుండా మంచి ఉజ్వల భవిష్యత్తుని ముందు చూసుకుని మంచి ప్రణాళికతోటి చదువుకుని మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటారని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ నుండి రుణం పొందగోరే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెలాఖరులోగా ఆన్లైన్ చేయించుకోవాలని చింతలపూడి ఎండీఓ రాజశేఖర్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ అభ్యర్థులకు ఆగస్టు 15వ తేదీ నుండి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ బ్యాంకును మార్చుకోవాలనుకునేవారు గత దరఖాస్తులు రద్దు చేసుకుని కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకునే వీలుందని ఆయన చెప్పారు. స్వయంపాద స్వాపానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, కాప్ కార్పొరేషను, అదేవిధంగా ఐటీడీఐకి సంబంధించి కూడా మరి ఈ నెల 31వ తారీఖు లోపు దయచేసి ఎవరైతే లబ్ధిదారులు రుణం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మీ సేవా కేంద్రం ద్వారా కానీ మీ సంబంధిత గ్రామ పంచాయతీలో ఉన్న ఈ సేవా కేంద్రం ద్వారా కానీ లేదా మండల పరిషత్ కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 15వ తారీఖు నుంచి బ్యాంకుల వారిగా ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. గతంలో అంటే 2014-15 ఆర్థిక సంవత్సరం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా తమ బ్యాంకు మార్చుకోవాలనుకుంటే ఆ క్రితంలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఎవరైనా అలా డిలీట్ చేసుకోవాలనుకునే మరలా వేరే బ్యాంక్కి దరఖాస్తు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా మా మండల పరిషత్ చింతపూడి కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నా. జాతీయ ఉపాధి హామీ సిబ్బందితో బుధవారం ఎండీఓ రాజశేఖర్ సమీక్షా సమావేశాన్ని చింతలపూడిలో నిర్వహించారు. అనంతరం ఆయన సమావేశానికి సంబంధించిన వివరాలను సిటీ న్యూస్కు తెలియజేశారు. మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి 18వ తారీఖు ఈ నెల గౌరవనీయ కలెక్టర్ గారు సమావేశం నిర్వహించడం జరిగింది. మరి కంటిన్యూషన్గా కేవలం వేసవి కాలంలోనే కాకుండా ప్రతిరోజు కూడా 5014 రావాలని తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరికి కూడా సమావేశం నిర్వహించడం, ముందు వల్లే వారందరూ కూడా ప్రతిరోజు మన మండలం మొత్తం 5014 అందరికీ కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా గుర్తించే కార్యక్రమం నేడు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి నాగిరెడ్డి గుడెం డ్యాము, అదేవిధంగా మనకి ఆంధ్ర కెనాలు, అక్కడి నుంచి వెళ్ళే కెనాలు, ఆ కెనాల్ సంబంధించి బండ స్ట్రెంగ్తెనింగు, అదేవిధంగా బుష్ క్లియరెన్స్ కూడా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా ఈ పొలం గట్లు స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, 1 మీటర్ ఎత్తు 1 మీటర్ వెడల్పు చేసుకునే అవకాశం, ముఖ్యంగా మల్లాయిగూడెం, పోతునూరు, శివాపురం వంటి గ్రామ పంచాయతీల్లో వరి పొలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గ్రామాల్లో మనకి ఈ పొలం గట్లు స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, మిగతా పంచాయతీలో కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ ల్యాండ్స్లో ఈ పెర్కులేషన్ ట్యాంక్సు, రైతుల పొలాల్లో ఫామ్ పాండ్స్ తవ్వించే కార్యక్రమం, అదేవిధంగా మనకు మన మండలంలో ఎక్కువ హార్టికల్చర్ ఉంది కాబట్టి ఈ ఉద్యానవన పంటల్లో ట్రెంచెస్ తవ్వుకునే అవకాశం కూడా ఉంది. ఒకటి బౌండరీ ట్రెంచ్ అంటే పొలం చుట్టూ కందకాలు తవ్వుకునే అవకాశం, అదేవిధంగా పొలం లోపల కూడా చెట్ల మధ్య ఖాళీ స్థలాల్లో కూడా ట్రెంచ్లు తవ్వుకునే అవకాశం, అంటే కందకాలు తవ్వుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి దీనివల్ల భూగర్భ జల నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది, బోర్లు కూడా ఎండిపోవు కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం ఈ సంవత్సరం మొత్తం జరుగుతుంది కాబట్టి దయచేసి విషయాన్ని గమనించండి. అదేవిధంగా కొత్తగా పవర్ కనెక్షన్స్ ఇచ్చే వాటికి కూడా తప్పనిసరిగా నీటి కొండ ఉంటేనే పవర్ కనెక్షన్స్ నేడు మంజూరు చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొత్తగా మంజూరు పవర్ కనెక్షన్స్ పొలాలకు మంజూరు అయిన వారు కూడా దయచేసి మా కార్యాలయాన్ని సంప్రదించి ఈ పాంపాండ్ తవ్వుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా బహిరంగ మల విసర్జన కొనసాగుతూనే ఉంది. చింతలపూడి మండలం నామవరం గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు చెల్లించినప్పటికీ ఇక్కడ ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఎప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెల 20వ తేదీ గురువారం మధ్య ఆంజనేయ స్వామి దర్శనానికి రానున్న మెగా ఫ్యామిలీ యూత్ హీరో వరుణ తేజ్. జంగారెడ్డిగూడ మండలం ఏ పోలవరం ఎంపీయూపీ పాఠశాలకు 12,000 రూపాయలు విలువ చేసే ప్రింటర్ మరియు స్కానర్ను అందజేస్తున్న జంగారెడ్డి రోటరీ క్లబ్ సభ్యులు. విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ కలెక్టరేట్కు భారీగా తరలి వెళ్లిన జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం మండలాల విశ్వబ్రాహ్మణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.